हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मेरे इंका मैं यूट्यूब झानल सब्सक्राइब इपड़े सब्सक्राइब अदे विधि पक्ने बेल ऐकन टैप अपने नैन यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्तु। फ्रेंड्स, कावास वीडियो अनेजी का फैंड चेयरानी मैं ओक यूट्यूब झानल प्ले लिस्ट ओपन कावास वीडियो अनेजी का फैंड चयु अदे विधि ना तो पर्सनल चार चेयरेंटे इंस्टाग्राम अंड फेसबुक लिंक्स अभी नैन डिस्क्रिप्शन प्रोवैड्सा अड्चे ना तो कांटाक्ट अव्वचु। ओके, एनीवेज़ नाउ लेट्स स्टार्ट अवर वीडियो। फ्रेंड्स, मुझे स्मॉल इनफॉरमेशन नैन ऑलरेडी डिग्री फोर्थ सेमेस्टर संबंधी एनकल स्किल्स फाइव यूनिट्स की संबंधी प्रॉब्लम्स अने एक्सप्लेन। फ्रेंड्स, वीडियो लिंक अनेक डिस्क्रिप्शन प्रोवाइड अच्छे चूड़ी कंप्लीट 27 वीडियो उ। फ्रेंड्स, 27 वीडियो चूस्ते सरपेदी डेफिनेटली 50-50 मार्क्स वस्ताई। फ्रेंड्स, हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मैं डिग्री फोर्थ सेमेस्टर संबंधी इनकम टैक्स यूनिट 3 इनकम फ्रम हाउस प्रॉपर्टी संबंधी प्रॉब्लम नंबर 2 एक्सप्लेन चाहिए वीडियो चाहिए। फ्रेंड्स, ऑलरेडी नैन फर्स्ट प्रॉब्लम एक्सप्लेन चैन इन केस फर्स्ट प्रॉब्लम चूड़कते कंपलसरी वीडियो चूसा तरवाते ये प्रॉब्लम चूँगी एंकंटे नैन फर्स्ट प्रॉब्लम क्लियर चपा मन की इनकम फ्रम हाउस प्रॉपर्टी संबंधी परफॉर्म अने उद दाने आधार मन प्रीवियस अन्नी प्रॉब्लम्स अनेस्म। सो अंकनी फस्ट प्रॉब्लम अने विन तरवाते मिगता प्रॉब्लम्स अने विन ओके ना। एनीवेज मन प्रॉब्लम नंबर 2 एक्सप्लेन चूँगी। प्रॉब्लम नंबर 2 वेसर मन की दे संबंधी लेट आउट हाउस अद्दे किचन इंटी अंड अनरियलाइज्ड रेंट ओके ना। अंटे अद्दे अने मन की रेदन अनरियलाइज्ड अंटे अद्दे अने मन की रेदी अर्थम नॉट वेकेंट ड्यूरिंग प्रीवियस ईयर अंटे नॉट वेकेंट खाली गाते लेदु कापोते अद्दे अने रेदन दीन ओक मीनिंग अद्दे किच्चामु अंड अद्दे कुंडे वालू 12 नेलल उन्नारु कापोते 2 or 3 मंथ्स योक्क रेंट अने मन की इव्वलेदन इकड़ा अनरियलाइज्ड अंटे रेंट अने इव्वलेदु अने अर्थं। ओके ना, अला उन्नप्पुडु मन प्रॉब्लम अनेदी एला चेयालो चेप्तानु चूडंडि। ई रोजु చూడండి మనకి ప్రాబ్లమ్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం। ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాకేష్। రాకేష్ సంబంధించిన హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారన్నమాట। మున్సిపల్ వాల్యూ 450,000, నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ 125,000, నెక్స్ట్ 525,000, నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ 220,000, నెక్స్ట్ యాక్చువల్ రెంట్ 480,000, నెక్స్ట్ అన్రియలైజ్డ్ రెంట్ 80,000, మున్సిపల్ టాక్సెస్ 10%, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 15,000, కలెక్షన్ ఛార్జెస్ 14,750 రూపీస్, ఇన్సూరెన్స్ ప్రీమియం 12,000। ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట। దీని ఆధారంగా మనం టాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం। ముందుగా మనకి హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాకేష్, ఇక్కడ మనకి ఎవరి పేరు అయితే ఇస్తారో వారి యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తాం అన్నమాట। మిస్టర్ రాకేష్ అని చెప్పి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 అనేది రాస్తాం అనమాట। ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది 2021-22 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్బుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనమాట। సో అందుకని మనం పీరియడ్ అనేది 2021-22 అనేది చూపిస్తామన్నమాట। మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం అసెస్మెంట్ ఇయర్ అనేది 2021-22 చూపిస్తామన్నమాట ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్లో। ఓకేనా ఫ్రెండ్స్, మనకి ప్రఫామ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఈ విధంగా ఉంటుంది। ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మున్సిపల్ వాల్యూ అనేది తీసుకుంటామన్నమాట। మున్సిపల్ వాల్యూ అనేది మనకి 450,000 అనేది ఉంది చూడండి। మున్సిపల్ వాల్యూ 450,000 అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాము। నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ అనేది మనకి 525,000 ఉందన్నమాట చూడండి। 525,000 అనేది పోస్ట్ చేశాము। ఈ రెండింటిలో మనకి ఏ అమౌంట్ అయితే
హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవతల కాలంలో రాస్తాం అన్నమాట. చూడండి, అందుకని మనం 5,25,000 అమౌంట్ అనేది మనం అవతల కాలంలో రాసామన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన ఈ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇక్కడికి చేంజ్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్న 5,25,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తామన్నమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే ఎస్టిమేటెడ్ రెంట్ అనే నేమ్ అనేది మనం రాస్తామన్నమాట. దీనికి కంపారిజన్గా మనం స్టాండర్డ్ రెంట్ అనేది రాసుకుంటాం. ఓకేనా, చూడండి, స్టాండర్డ్ రెంట్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 2,20,000 అనేది ఇచ్చారు. చూడండి, 2,20,000 అనేది ఇక్కడ రాసాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్స్లో మనకి ఏదైతే లెస్ ఉందో ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఈ రెండు అమౌంట్స్లో ఏదైతే లెస్ అంటే తక్కువ ఉన్న అమౌంట్, 2,20,000 అనేది తక్కువ ఉందన్నమాట. సో అందుకని 2,20,000 అనేది తీసుకున్నాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అమౌంటే మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట, ఈ ఇన్నర్ కాలంలోకి. ఈ వచ్చిన అమౌంట్ మనం ఏమంటామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది మనం నేమ్ అనేది రాస్తామన్నమాట. 2,20,000 ఇక్కడ వచ్చిన అమౌంట్ ఇక్కడ రాసుకుంటాము. దీనికి కంపారిజన్గా యాక్చువల్ రెంట్ అనేది రాసుకుంటాం అనమాట. చూడండి, యాక్చువల్ రెంట్ అనేది మనకి 180,000 ఉంది. అండ్ అన్రియలైజ్డ్ అమౌంట్ వచ్చేసరికి అన్రియలైజ్డ్ రెంట్ అమౌంట్ వచ్చేసరికి 80,000 ఉంది అనమాట. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, 12 నెలలకి మనకి అద్దె అనేది ఎంత రావాలంటే 480,000 రావాలన్నమాట 12 నెలలకి. కాకపోతే మనకి అన్రియలైజ్డ్ రెంట్ రాని రెంట్ వచ్చేసరికి 80,000 అనమాట. ఓకేనా, రాని రెంట్ ఏమో 80,000 అనమాట. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు మనకి యాక్చువల్ రెంట్ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ముందుగా మనం యాక్చువల్ రెంట్ అని నేమ్ అనేది రాస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఒరిజినల్గా ఉన్న యాక్చువల్ రెంట్ అమౌంట్ అనేది ఇక్కడ రాస్తామన్నమాట. దీంట్లో నుంచి మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ అమౌంట్ అనేది తీసేస్తామన్నమాట. అంటే చూడండి, 180,000 అనేది మనకి యాక్చువల్ రెంట్ అనమాట. ఓకేనా, దీంట్లో నుంచి మైనస్ మనకి రాని రెంట్ 80,000 అనేది అన్రియలైజ్డ్ రెంట్గా ఇచ్చారనమాట. సో 80,000 అనేది తీసేస్తాం. తీసేస్తే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 4,00,000 వచ్చింది అనమాట. ఈ 4,00,000 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇలా పోస్ట్ చేసిన తర్వాత ఈ రెండు అమౌంట్స్లో ఏదైతే హైగా ఉందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఈ రెండు అమౌంట్లో హైగా ఉండేది 4,00,000 కదా. సో అందుకని ఇక్కడ 4,00,000 అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేసాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ అయితే ఏ అమౌంట్ ఉందో అదే అమౌంట్ అనేది మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది, 4,00,000 కదా. సో అదే అమౌంట్ని మనం ఇక్కడ చూపిస్తాం అన్నమాట గ్రాస్ యాన్యువల్ వాల్యూగా. ఓకేనా, ఫైనల్గా మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 4,00,000 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క అమౌంట్ అనేది తీసేస్తాం. ఈ మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఇచ్చారో చూడండి, 10% ఇచ్చారన్నమాట. ఈ 10% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే మున్సిపల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయాలి. మున్సిపల్ వాల్యూ అనేది మనకి 4,50,000 ఇచ్చారు. దీని మీద ఇంటూ 10% 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 45,000 వచ్చింది. ఈ 45,000 అనేది మనం తీసేస్తాం అన్నమాట. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ అని చెప్పి 4,50,000 తీసుకున్నాను. దీని మీద 10% ఫైన్ చేస్తే మనకి 45,000 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ 4,00,000 నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ 45,000 తీసేస్తామన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3,55,000 వచ్చిందనమాట. ఆ అమౌంట్నే మనం ఇక్కడ చూపిస్తామన్నమాట. ఈ అమౌంట్ని మనం ఏమంటామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటామన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది 3,55,000 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డిడక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. చూడండి, డిడక్షన్స్ వచ్చేసరికి అండర్ సెక్షన్ 24 సెక్షన్ ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి
మనం స్టాండర్డ్ డిడక్షన్ అని అంటాం అన్నమాట. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి 30% అన్నమాట. ఈ 30% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం నెట్ యాన్యువల్ వాల్యూ మీద మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇంకా చూడండి, నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత ఉందంటే 355,000. దీని మీద ఇంటూ 30% అనమాట. ఎప్పుడైనా సరే మీరు 30% చేయాలన్నమాట. 30/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 106,500 ఉందన్నమాట. అదే 106,500 ఏముంటుంది అనేది ఇక్కడ పోస్ట్ చేసాము అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనల్ని చేయమని అడగరు. వాళ్ళు ప్రాబ్లంలు అడగకపోయినా కానీ మనం కంపల్సరీగా స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 106,500 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి మనకి 15,000 ఉందన్నమాట. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పి 15,000 పోస్ట్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనకి డిడక్షన్స్ అనేవి రెండు ఉన్నాయన్నమాట. ఓకేనా, అవి ఏమేంటి అంటే చూడండి, స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి మనకి 106,500 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి 15,000. ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 121,500 వచ్చింది. ఆ అమౌంట్ మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అన్నమాట. ఇలా డిడక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డిడక్షన్ టోటల్ అమౌంట్ అనేది మనం తీసేస్తాం అన్నమాట. యాన్యువల్ వాల్యూలో నుంచి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 355,000 ఉందన్నమాట. దీంట్లో నుంచి మైనస్ టోటల్ డిడక్షన్స్ యొక్క అమౌంట్ 121,500 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 233,500 వచ్చిందనమాట. ఈ అమౌంట్ మనం ఫైనల్గా ఏముంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చూపిస్తాం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లంలో కలెక్షన్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ సారీ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లేకపోతే రిపేర్స్ కానీ వచ్చినప్పుడు మనం అమౌంట్స్ అనేవి తీసుకోమన్నమాట. చూడండి, రిపేర్స్ యొక్క అమౌంట్ కానీ లేకపోతే కలెక్షన్ ఛార్జెస్ అమౌంట్ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కానీ, ఈ విధంగా మనకి 3 అమౌంట్స్ అనేవి మనకి ఉంటే ఆ అమౌంట్స్ అనేవి మనం ప్రాబ్లంలోకి తీసుకోమన్నమాట. ఓకేనా, ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్సిబుల్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 3 అమౌంట్స్ అనేవి తీసుకోము. ఈ యొక్క పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అనేది టుమారో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.